ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు మడుతూ మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు ఋతుపవనాల ప్రభావం వల్ల ఈ తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 5 రోజుల పాటు ఈ ముందస్తు ఋతుపవనాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఏపీలో ముందస్తు ఋతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదంతా కూడా ఋతుపవనాలు విస్తరించడానికి ముందుగా కనిపించే వాతావరణంగా అధికారులు చెప్తున్నారు. నిజానికి ఈ నెల 8వ తేదీన శ్రీహరికోట వద్ద నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ అరేబియా సముద్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో విస్తరించలేదు. అయితే ప్రస్తుతం అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫాన్ పూర్తిగా బలహీనపడడంతో సాధారణ పరిస్థితి ఏపీతో పాటు తెలంగాణలో నెలకొంటుంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఈ దశలో ముందస్తు ఋతుపవనాల ప్రభావంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లోని ఉమ్మడి విశాఖ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున కూడా కుండపోతగా వర్షం కురిసింది. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం ఋతుపవనాలు విస్తరించేంత వరకు కూడా కొంతవరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా బాపట్ల, గుంటూరు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ దశలో నిన్న ఆదివారం చూసుకుంటే బాపట్ల, అలాగే నందిగామ తదితర ప్రాంతాల్లో 42-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి మాత్రం చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అట్లాగే నైరుతి ఋతుపవనాలు 3-4 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.